హాయ్ ఫ్రెండ్స్, బంగారం ఎక్స్చేంజ్ ధరలు నేటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగానే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇక మనం వివరాలకు వెళ్ళినట్టయితే నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 28, 2023. ముందుగా మనం కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 265.25 రూపాయలుగా ఉంది. అయితే మనం కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాలు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే దాని కూడా ఒకసారి మనం చూద్దాం. మనకు ఒక 5,000 రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి 18 దినార్ల 850 పిల్స్ పంపించాల్సి ఉంటుంది. 10,000 రూపాయలకి 37 దినార్ల 700 పిల్స్, 25,000 రూపాయలకి 94 దినార్ల 250 పిల్స్, 50,000 రూపాయలకి 188 దినార్ల 500 పిల్స్ పంపించాల్సి ఉంటుంది. అదే 1,00,000 రూపాయలకైతే 377 దినార్ల చొప్పున పంపించాల్సి ఉంటుంది. అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ బతీల ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామ బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 18 దినార్ల 350 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 18 దినార్ల 826 పిల్స్గా ఉంది. అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక 15 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 5,265 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక 17 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 5,744 రూపాయలుగా ఉంది. వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక 40 పైసలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 74 రూపాయల 20 పైసలుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకి ఉన్నటువంటి కువైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్స్చేంజ్ ధరకు సంబంధించిన అప్డేట్స్. సో మన భారతదేశంలో కొద్దిగా బంగారం ధర పెరిగింది కాబట్టి కువైట్లో కూడా బహుశా ఇవాళ సాయంత్రం కానీ రేపటికల్లా కొద్దిగా బంగారం ధరలు పెరగడానికి అయితే కొద్దిగా అవకాశం అయితే ఉంది.